శ్రీమాత్రి నమః. ఎలా ఉన్నారండి అందరూ? ఆ అమ్మవారి దయవల్ల మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అన్ని మాసాల్లో కల్లా పరమ పవిత్రమైన మాసం ఏదంటే కార్తీక మాసం అండి. ఈ మాసంలో ఒక్క దీపం పెట్టినా, ఏదన్నా చిన్న దానం చేసినా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అందుకే ఈ కార్తీక మాసంలో చాలామంది నోములు, వ్రతాలు, అట్లాగే ఆలయాలు సందర్శించడం, ఇలాగా దానాలు వాళ్ళకి తోచినవి వాళ్ళు చేస్తూ ఉంటారు. సంవత్సరం అంతా మనం దీపారాధన చేసినా చేయకపోయినా, లేదు ఇంకేమన్నా ఆలయాలు సందర్శించకపోయినా, ఇట్లాంటివన్నీ దోషాలు ఒక్క కార్తీక మాసం చేయడం వల్ల ఇవన్నీ పోతాయండి. ముఖ్యంగా కార్తీక మాసంలో దీపానికి చాలా విశిష్టత ఉందండి. మీరు ఏ విధంగా పెట్టినా కూడా దీపం అది ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. అసలు కార్తీక మాసంలో దీపానికే ఇంత విశిష్టత ఎందుకుంది అని అంటే, కార్తీక మాసంలో మనకి ఎండ అనేది తగ్గుతుంది, చలి పెరుగుతూ ఉంటుంది. ఇలా చలి పెరిగే కొద్దీ ఏమిటంటే చాలా జీవులు, అంటే మనకైతే కొంచెం పర్వాలేదు తట్టుకోగలం, కానీ చిన్న చిన్న జీవులు, చాలా జీవులు శరీరం విడిచిపెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ దీపాలు వెలిగించడం వల్ల వేడి అనేది పెరుగుతుంది. అందుకే కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలు అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏ ఆలయానికి వెళ్ళినా, మన ఇంట్లో అయినా కూడా, ముఖ్యంగా కార్తీక మాసంలో మనం ఇంట్లో ఉదయం పూట పూజ ఎలాగూ చేసుకుంటాం, కానీ ప్రదోష కాలంలో సాయంత్రం సమయంలో పూజ చేసుకొని వాకిలి ముందు దీపాలు పెట్టుకుంటాం ఇరువైపులా. ఇలా కార్తీక మాసం అంతా దీపాలు పెట్టడం కూడా మనం చాలా దగ్గర గమనించవచ్చు. ఇకపోతే అసలు కార్తీక మాసం ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే, ఈ సంవత్సరం నవంబర్ 14వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు ఉంటుంది కార్తీక మాసం. ఈ మాసంలో ప్రతిరోజుకి ఎంతో విశిష్టత ఉంటుందండి. ఈ మాసం ఏ దేవి ఆరాధనకైనా, ఏ దేవుడు ఆరాధనకైనా కూడా పనికొస్తుందండి. ఈ దేవునే ఆరాధించాలి, ఇలా శివయ్యనే ఆరాధించాలి, విష్ణుమూర్తినే ఆరాధించాలి అని ఏం లేదు. ఏ దేవతామూర్తుల్ని ఆరాధించినా కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈశ్వర ఆరాధన చేసుకుంటారు. ఈశ్వర ఆరాధన అంటే ప్రదోషకాలంలో మన ఇంట్లో గనక శివలింగం ఉంటే దానికి అభిషేకం చేసుకొని చక్కగా నమ్మక శమకాలతోటి కానీ రుద్రం వినాలి. సాయంత్రం పూట వీలైనంత వరకు రుద్రం వస్తే చదువుకోవచ్చు, లేదు అని అంటే కనీసం రుద్రాన్ని వినాలి. ఈ కార్తీక మాసంలో ఇంకా విశేషంగా చేసేది ఏమిటంటే తులసి పూజ, అలాగే ఉసిరి చెట్టుకి పూజ. తులసి చెట్టుకి నార్మల్గా మనం కార్తీక మాసంలోనే కాదు, సంవత్సరం పొడుగుతూ కూడా పూజ చేసుకుంటాం. కానీ ఉసిరి చెట్టుకి ఈ కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తాం. ఎందుకు అనంటే, మనకి చెప్పాను కదండి, ఈ చలి ఎక్కువ అవడం వల్ల కొన్ని జీవులు శరీరం వదిలేస్తూ ఉంటాయనని. అంటే ఇంత విపత్కరమైన స్థితి ప్రకృతి నుండి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారు ఔషధంగా వస్తారన్నమాట. ఇక్కడ ఔషధం ఏమిటి అంటే ఉసిరి చెట్టు. ఈ ఉసిరి చెట్టు గాలి పీల్చడం వల్ల మనకి శారీరకమైన కఫ వాత పైత్యాలన్నీ విరిగిపోయి ఆరోగ్యంగా ఉంటాం. కార్తీక మాసం వచ్చింది అన్నప్పటి నుంచి వాతావరణం ప్రమాదకరంగా, అంటే చలిగా మారుతుంది. అప్పటి నుండి అమ్మవారు ఉసిరి చెట్టులోకి ప్రవేశిస్తారన్నమాట. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి కొమ్మలకి పూజ చేయడం ఈ మాసంలో అంత విశిష్టత ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ ఉసిరి చెట్టుకి ఎలా పూజ చేయాలి ఏమిటి అని అంటే, ఉసిరి చెట్టు చుట్టూ 8 దిక్కులయందు 8 దీపాలు పెట్టాలి. పెట్టి ఉసిరి చెట్టుకు 8 ప్రదక్షిణములు చేయాలి. చేసిన తరువాత ఈ శ్లోకం చెప్పుకోవాలి. ధాత్రీ దేవి నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరీ, పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే, యశో దేహి బలంచమే, మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం, విష్ణు భక్తించ శాశ్వతీ,
నిరోగం కురు మాం నిత్యాం, నిష్పాపం కురు సర్వదా. ఈ శ్లోకం డిస్ప్లే మీద ఇస్తాను, మీరు కూడా చూసి చదువుకోండి. ఇకపోతే అలాగే ఉసిరి చెట్టు దగ్గర చదవాల్సిన 21 నామాలు ఉంటాయి, అవి ఏమిటి అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూసి చదువుకోండి. ఇకపోతే కార్తీక మాసంలో నిత్య పూజ. మామూలుగా మిగిలిన మాసాల్లో ఎలా అయినా పర్వాలేదు, కానీ కార్తీక మాసంలో మాత్రం సూర్యోదయానికి ముందుగా అంటే కనీసం 6 లోపల పూజ అనేది మొదలు పెట్టాలి. కార్తీక మాసం మొదటి రోజు మనం అన్నీ శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఏదో ఆటంకం వస్తే తప్పితే ఈ నెలంతా కదపం కాబట్టి ఆ ముందు రోజు ఏమిటంటే చక్కగా దేవుడు మనంతా శుభ్రం చేసుకొని మొదటి రోజు మాత్రం షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అలా చేసుకొని దేవతలందరినీ ఆహ్వానించుకొని రెండో రోజు నుంచి మనం కనుక కొంచెం టైం తక్కువ ఉంది అని అంటే పంచోపచార పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కార్తీక మాసంలోనే కాదు, ఏ రోజైనా కూడా కనీసం పంచోపచార పూజ అనేది చేయాలి. ధూపం, దీపం, నైవేద్యం ఇవి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతిరోజు. ఇకపోతే ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదు అని అంటే మనకి గుడికి వెళ్ళి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు. లేదు, అభిషేకం చేస్తుంటే ఆ శివయ్యను చూసినా కూడా అంతే పుణ్యం వస్తుంది మనకి. కార్తీక మాసంలో ఇంకొక విషయం ఏమిటంటే, మనకి మామూలుగా ఇంట్లో దీపారాధన అనేది ఇంటికి పెద్ద చేయాలి, అంటే ఎవరు, మగవాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడుండే లైఫ్ స్టైల్కి, ఇప్పుడుండే బిజీ లైఫ్లో వాళ్ళు లేచి రోజు పూజ చేయాలి అని అంటే చాలా కష్టమైన పని. అందుకని మామూలుగా లేడీస్కి మనకు అలవాటు ఆడవాళ్ళకి రోజు ఉదయాన్నే లేచి పూజ చేసుకోవడం. కాకపోతే ఈ మగవాళ్ళు చేయరు కదా, అందుకని ఈ దోషం వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా. ఈ దోషం పోవాలి అనంటే కార్తీక మాసంలోనే ఏదన్నా ఒక ఆలయం, శివాలయం కానీ వైష్ణవాలయానికి కానీ తీసుకెళ్ళి 365 ఒత్తులు వెలిగించండి వాళ్ళ చేత. ఈ దోషం అనేది వాళ్ళకి రాదు, అంటే ఇదంతా తొలగిపోతుంది. ఏ రోజు పూజ చేయకపోయినా వాళ్ళే కాదండి మనం కూడా, నెలలో ఎలాగూ 1-5 రోజులు మనకి మనం పూజకి పనికిరాం కాబట్టి ఈ 5 రోజులు ఇలా వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఒక్కరోజు 365 ఒత్తులు వెలిగించడం వల్ల గుళ్ళు ఈ దోషాలన్నీ పోతాయన్నమాట. అంటే ఈ ఒక్కరోజు పెట్టడం వల్ల సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం వస్తుంది. ఇకపోతే ఈ కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇదే మాసం పైగా దాన ధర్మాలకు కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీలైనంత వరకు దుప్పట్లు ఇట్లాంటివి పంచితే చాలా మంచిదండి ఈ మాసంలో. అదే కాకుండా ముఖ్యంగా మనం ఏదైనా వ్రతాలు, నోములు ఇలా చేస్తాం కదా, ఈ మాసం అంతా వీలైనంత వరకు మితంగా మాట్లాడుతూ ఎక్కువగా దైవనామస్మరణలో ఉంటే నిజంగానండి ముందు పుణ్యం సంగతి పక్కన పెడితే అనవసరమైనవి మనకు అసలు ఆలోచనలు రావు. రెండోది ఏమిటంటే మనశ్శాంతి వస్తుంది, అలాగే మన మనసు దేవుడి మీదకి వెళ్తుందన్నమాట. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో అందరూ దాదాపుగా కార్తీక పురాణం కానీ శివ పురాణం కానీ ఇలాగా వాళ్ళకి చదవాలనిపించింది శివయ్యవి చదువుతూ ఉంటారన్నమాట. నిజంగానండి ఇవి చదివే కొద్దీ మనసు వాటి వైపు వెళ్ళిపోతుంది తెలుసా, ఇంకా తెలుసుకోవాలి అన్న వర్షన్లోకి వచ్చేస్తుంది మైండ్. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ బయట జరిగే సరౌండింగ్స్ కానీ వీటి మీద మనసు పెద్దగా వెళ్ళదు, స్వామివారి మీదకే వెళ్ళిపోతుంది. అదే కాకుండా మనకి ఇలాంటి దేవుడికి దగ్గరగా ఉండాలి అన్న ఆలోచనలు మొదలైన కొద్దీ ఏమవుతుంది తెలుసా, అరే ఏదన్నా చిన్న తప్పు చేస్తే అరే మా అమ్మ చూస్తుంది కదా, మా నాన్న చూస్తున్నారు కదా అంటే అదొక భయం. మనకి తల్లి తండ్రి అంటే ఎటువంటి భయం ఏర్పడుతుందో అలాగే ఈ అమ్మ నాన్నను చూసినా కూడా అలాంటి భయం అనేది ఒకటి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నడుస్తాం. అది అండి ఇవాళ్టి వీడియో. ఆ శివపార్వతుల అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
శ్రీమాత్రే నమః.